إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونذيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون ప్రశంసలు పొగడ్తలు సర్వలోకాలకు ప్రభు అయిన అల్లాహ్కే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లెడలా కురియుగాక. అభిమాన మిత్రులారా, ప్రస్తుతం మనం షాబాన్ మాసంలో శ్వాస పీల్చుకుంటున్నాం. ఎలాగైతే ఆషాఢ మాసంలో ఎండలు బాగా కాచిన మీదట చైత్రంలో చెట్లు చిగురించిన మీదట వైశాఖంలో పూలు పళ్ళు కాస్తాయో ప్రకృతి సిద్ధంగా, అలాగే రజబ్ మాసం పవిత్రమైన మాసం, నాలుగు నిషిద్ధ మాసాల్లోని ఓ మాసం. అందులో తౌబా కన్నీళ్లతోటి మన పాపాల్ని మనం భస్మీపటం చేసుకొని అల్లాహ్ సుబ్హానహు తాలా కృపా జల్లుతోటి షాబాన్ మాసంలో మన మనోధరణిని దుక్కి దున్ని చేసి విత్తనము నాటి చెట్టయ్యేంత వరకు నీరు పోసి కాపాడుకుంటాం. ఈ మహావృక్ష మధుర ఫలాలే రాబోయే మాసమైన రమదాను మాసంలో కోసుకుంటాం. కనుక అభిమాన మిత్రులారా, ఒక రైతు ఎలాగైతే బంగారు పంట కోసం ఋతువుల కోసం ఎదురు చూస్తూ ఉంటాడో, ఒక విశ్వాసి సైతం
తన జీవితంలో కర్మల త్రాసులో పుణ్యాలు ఇబ్బడి ముబ్బడిగా ప్రోగు చేసుకునే నిమిత్తం ఇలాంటి పుణ్య ఋతువుల్ని అన్వేషిస్తూ ఉంటాడు. అవి వచ్చాక వాటిని బంగారంగా సద్వినియోగపరుచుకుంటూ ఉంటాడు కూడా. కనుక అభిమాన మిత్రులారా, వాన వస్తుందన్న శుభవార్తను ఎలాగైతే దాని తాలూకు మలయ పవనాలు గాలులు మోసుకు వస్తాయో, రమజాను మహామాసం సత్కారాల సమాహారం రాబోతుంది అన్న గొప్ప వార్తను షాబాన్ మాసం మోసుకు వస్తుంది. రమజాను మాసం అంటే ఎంత మనకిష్టమో దానికి ఇంచుమించు షాబాన్ మాసం అంటే కూడా ఇష్టమే, రజబ్ మాసం అంటే కూడా ఇష్టమే. ఒక రకంగా చెప్పాలి అంటే రమజాను మాసం షాబాను మాసాన్ని తన తరపు నుంచి రాయబారిగా చేసి తాను రాబోతున్నానన్న యొక్క శుభవార్తను మనకు చేరవేయడం జరుగుతుంది. కాబట్టి ఈ షాబాను మాసం, ఈ సువర్ణ అవకాశాన్ని రమజాను మాసపు సన్నాహము కోసం మనం చక్కగా వినియోగించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రమజాను మాసంలో ఎలాగైతే మన సజ్జన పూర్వీకులు ఖురాను పారాయణాల్లో కానీ దానా ధర్మాల్లో కానీ నిమగ్నమయ్యేవారో, ఆ పరంపర అనేది రజబ్ మాసంలోనే ప్రారంభమయ్యేది, షాబాను మాసంలో ఉద్ధృత స్థాయికి చేరుకునేది, రమజాను మాసంలో తారాస్థాయిని అది తాకేది. కాబట్టి షాబాను మాసం షహరుల్ ఖురాన్ అని కూడా సెలవిగ్గడం జరిగింది. మన సజ్జన పూర్వీకుల్లో వారి దినచర్యల్ని వారు పక్కన పెట్టి షాబాను మాసాన్ని కేవలం ఖురాను పారాయణం కోసం వారు కేటాయించేవారు. అలాగే రమజాను మాసంలో నెల శాంతం ఉపవాసాలు ఉండాలన్న ఆదేశం షాబాను మాసంలోనే అవతరించింది. ఆ రకంగా అనేక విశిష్టతలు కలిగిన మాసం షాబాను మాసం అన్న విషయాన్ని మనం గమనించడమే కాకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ذلك شهر يغفل الناس عنه بين رجب ورمضان وهو شهر ترفع فيه الاعمال الى رب العالمين فاحب ان يرفع عملي وانا صائم. ఇది చాలా మహత్పూర్వకమైన మాసం. అయితే అత్యధిక శాతం మంది ప్రజలు ఈ మాసం ఎడల ఏమరుపాటుకి గురై ఉన్నారు, అలక్ష్యానికి వారు గురై ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఈ మాసం రజబ్ మరియు రమదాను మాసాల మధ్య ఈ మాసం వస్తుంది. ఈ మాసం ఎలాంటి మహత్పూర్వకమైన మాసం అంటే ఈ మాసంలోనే ఏడాదికి సంబంధించిన దాసుల కర్మలు దైవ సన్నిధిలో హాజరుపరచబడతాయి. కాబట్టి నా ఏడాదికి సంబంధించిన కర్మలు నేను ఉపవాస స్థితిలో ఉండగా హాజరుపరచబడాలి అని నేను అభిలషిస్తున్నాను అని
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి సహాబా చెప్పిన మాట, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపవాసాలు ఉండడం ప్రారంభిస్తే ఇక ఆయన విరమించరా అన్నంతగా ఉపవాసాలు ఉండేవారు. అలాగే ఉపవాసాల్ని వదిలేయడం ఆయన ప్రారంభిస్తే ఇక ఉపవాసాలు ఉండరా అని వారికి సందేహం కలిగేది. అలాగే సహాబా చెప్పిన మాట, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ మాసంలోనూ పూర్తి మాసపు ఉపవాసాలు పాటించలేదు, కేవలం రమజాను మాసంలో తప్ప. అలాగే షాబాను మాసానికి మించిన ఉపవాసాలు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రమజాను మాసాన్ని మినహాయించి మరే మాసంలో పాటించలేదు అన్న విషయాన్ని సహాబా మనకు తెలియజేశారు. అభిమాన మిత్రులారా, సల్ఫ్ సాలిహీన్ సజ్జన మన పూర్వీకులు జకాత్కి సంబంధించిన వ్యవహారాలు కానీ, దానధర్మాలకు సంబంధించిన వ్యవహారాలు కానీ, ఇతరత్ర లావాదేవీలు కానీ, వాటన్నిటినీ వారు షాబాను మాసం నుండే ప్రారంభించేసేవారు. మనకు జకాత్ అనగానే రంజాను మాసం మాత్రమే గుర్తుకొస్తుంది. మధ్యలో జకాత్ గురించి మనం అనేది ప్రస్తావించుకోము, మాట్లాడుకోము. కారణం, ఎక్కువగా ఆ మాసంలో ఇస్తే పుణ్యాలు మనకు దక్కుతాయన్న యొక్క మంచి సంకల్పమే అయిండొచ్చుగాక. కానీ మన సంపదపై జకాత్ ఎప్పుడు విధవుతుంది అంటే ఏడాది గడిచిన మీదట విధైపోతుంది. అది రంజాను మాసమైనా సరే, ముహర్రం మాసమైనా సరే, రబీఉల్ అవ్వల్ మాసమైనా సరే, జిల్హిజ్జా మాసమైనా సరే. కనుక ఎప్పుడైతే జకాత్ మన సంపద మీద విధి అవుతుందో అప్పుడే చెల్లించేయాలి. రమజాను వరకు మనం ఎదురు చూడకూడదు. ఎందుకంటే గత ఏడాది అనేక మంది రమజానులో మనతో పాటు ఉన్నారు. శ్వాస సంబంధిత సమస్యలు వచ్చి అనేక మంది, వందలాది మంది ఈరోజు మన మధ్యన లేరు. కాబట్టి అభిమాన సోదరులారా, గమనించాల్సిన విషయం ఏమిటంటే విధి నిర్వహణ అనేది దానికి ఒక సమయం ఉంటుంది, ఆ సమయంలో ఖచ్చితంగా మనం చేసేయాలి. ఇక అభిమాన సోదరులారా, ఈ మాసం ఏదైతే ఉందో ఈ మాసాన్ని ఖురాన్ పారాయణకర్తల మాసంగా కూడా పేర్కొనేవారు. అలాగే మన సజ్జన పూర్వీకులు అల్లాహ్ సుబ్హానహు తాలాతో దువా చేసేవారు. ఓ అల్లాహ్, రజబ్ మరియు షాబాన్ మాసంలో మాకు శుభాన్ని ప్రసాదించు, రమజాను మాసాన్ని పొందే సద్భాగ్యాన్ని అనుగ్రహించు అని మన పూర్వీకులు దువా కూడా చేసేవారు. కనుక అభిమాన మిత్రులారా, ఏడాది గడిచిపోయింది, రమజాను వచ్చి మరో నెలలో మనం రమజాన్ని కలవబోతున్నాం. ఒకవేళ ఖజా ఉపవాసాలు మన మీద ఏవైనా ఉన్నట్లయితే మరీ ఆలస్యం చేయకుండా షాబాన్ మాసంలో ఆ ఖజా ఉపవాసాల్ని మనం పాటించాలి. మన ఇంటిల్లి పాది భార్య ఉపవాసాలని తప్పి ఉన్నా, లేదంటే సంతానపు యొక్క బిడ్డల ఉపవాసాలు తప్పి ఉన్నా, ఆ ఖజా ఉపవాసాల్ని షాబాన్ మాసంలోనే వారు పాటించుకునేలా మనం అనేది వారికి తర్ఫీదు అనేది ఇవ్వాలి అన్న ఒక విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. ఎందుకంటే హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా గారు ఆమె స్వతహాగా చెప్పిన మాట, రమజాన్లో కొన్ని ఉపవాసాలు అనేవి ఖజా అయిపోయేవి. నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సేవలో ఉన్న కారణంగా నాకు వెసులుబాటు దొరికేది కాదు ఆ ఉపవాసాలని ఖజా చేసుకునే నిమిత్తం. కనుక నా యొక్క ఖజా ఉపవాసాలని నేను షాబాన్ మాసంలో తప్పనిసరిగా పూర్తి చేసుకునేదాన్ని అని ఆమె సెలవిచ్చారు. కనుక మన విశ్వాసుల యొక్క మాత, మనందరి తల్లి హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా గారి యొక్క అడుగుజాడల్లో మనం కూడా అడుగు వేసుకుంటూ ఈ మాసంలో ఖజా ఉపవాసాల్ని పాటించుకొని ఎలాంటి బరువు బాధ్యతలు మన భుజాల మీద లేకుండా మనం రమజాను మాసానికి ఘన స్వాగతం పలకాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఇదే హదీసుని దృష్టిలో పెట్టుకొని పండితులు చెప్పిన మాట, షాబాను మాసం తర్వాత
ఎవరైనా ఇంకా ఆలస్యం చేస్తున్నారు అంటే వారు పాపుల కింద జమ అవుతారు అని పండితులు హెచ్చరించి ఉన్నారు. గనుక ఒకవేళ మన ఉపవాసాలు కదా ఉపవాసాలుగా ఉన్నట్లయితే ఆ ఉపవాసాన్ని షాబాను మాసంలో మనం పూర్తి చేసుకోవాలి. ఇక అంతిమంగా అభిమాన సోదరులారా, ఇదే షాబాను మాసంలో కొన్ని నూతన పోకడలు కూడా మనం చూస్తూ ఉంటాము. ఆ నూతన పోకడలు ఏవైతే ఉన్నాయో, షాబాను మాసానికి సంబంధించిన 15వ యొక్క రాత్రి ఏదైతే ఉందో ఆ రాత్రి జాగారం చేయడం కానీ, అధికంగా నఫిల్ యొక్క ప్రార్థనలు చేయడం కానీ, దానధర్మాలు చేయడం కానీ, వంటకాలు వండి పంచడం కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ వాటి స్థానంలో గొప్ప కార్యాలు, సందేహం లేదు. అయితే ఈ కార్యాలన్నిటినీ ఒక రాత్రికి పరిమితం చేయడం, అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆపాదించడం, ఇది మహానేరము, ఇది బిదత్ కింద వస్తుంది. కాబట్టి ఈ విషయంలో కడు అప్రమత్తంగా మనం మసలుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే ఆ రాత్రి విశిష్టత ఏదైతే హదీసులో వచ్చిందో ఆ విశిష్టతను అయితే ఎవరు నిరాకరించలేరు. కాబట్టి అభిమాన సోదరులారా, ఆ ఒక్క రాత్రనే కాదు, ఈ యొక్క మాసానికి సంబంధించిన అన్ని రాత్రిళ్ళు మనం జాగారం చేసి వీలైనంతగా అల్లాహ్ యొక్క ప్రసన్నతను, ఆయన యొక్క సామీప్యాన్ని పొందే యొక్క ప్రయత్నం అనేది మనం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక అభిమాన సోదరులారా, ఈ మాసంలో గడిచే ప్రతి ఘడియ, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి దినం అనేది మనల్ని అల్లాహ్కు దగ్గర చేసే కర్మలు చేసేలాగా తీర్చిదిద్దాలి. అలాగే మనల్ని స్వర్గానికి దగ్గర చేసి నరకాన్ని నుండి దూరం చేసే యొక్క కర్మలు చేసుకునే యొక్క సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ మాసంలో మనకు ప్రసాదించాలి. ఏ మాసమైతే సత్కారాల సమాహారం రాబోతుందో ఆ మాసాన్ని ఘన స్వాగతం పలికేలా అల్లాహ్ సుబ్హానహు తాలా మనల్ని, మన మనోసీమల్ని అల్లాహ్ సుబ్హానహు తాలా చల్లగా దీవించాలని మనం మనఃపూర్వకంగా అల్లాహ్తో వేడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానహు తాలా మనం అన్న విన్న మాటల్లో మంచిని గ్రహించి పాటించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహ్ బారకల్లాహు లనా వలకు ఫిల్ ఖురానిల్ హకీమ్ వనఫాని వయ్యాకు మిల్ ఆయాతి వదిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరు రహీం.